బీట్రూట్ షర్బత్. మామూలుగా అంటే షర్బత్ అనగానే ప్రతి ఒక్కరికి మైండ్లో వచ్చేది ఏంటంటే నిమ్మకాయతోటి హాయిగా ఈ సమ్మర్ వచ్చింది అని అంటే మధ్యాహ్నం అవగానే కొంచెం నిమ్మకాయ పిండుకొని నిమ్మకాయ నీళ్లు తాగుతూ ఉంటారు. సో అట్లా కాకుండా బీట్రూట్తో కూడా షర్బత్ చేయొచ్చు అని నేను ఇప్పుడే వింటున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ చెప్పేసి. ఇన్స్టెంట్ బీట్రూట్ షర్బత్ మిక్స్కి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర పొడి, నల్ల జీలకర్ర పొడి, నల్లుప్పు, ఆమ్చూర్, పంచదార పొడి, పుదీనా పొడి, బీట్రూట్ పొడి, గులాబీ రేకులు. ఇన్స్టెంట్ బీట్రూట్ షర్బత్ మిక్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదండి, ఇప్పుడు దాని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాము. నైస్. సో ఇప్పుడు ఏం చేయాలంటే, జీలకర్ర పొడి 1/2 కప్, అరకప్పు, నల్ల జీలకర్ర పొడి 1/2 కప్, నల్లుప్పు రుచికి సరిపడ, ఆమ్చూర్ ఇది 1/4 కప్. ఓకే, ఆమ్చూర్ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి కదా, ఎందుకంటే షర్బత్ అంటే మనకు ఆ పుల్ల పుల్లగానే తగులుతూ ఉండాలి కాబట్టి. ఓకే, షుగర్ పౌడర్ 1/4 కప్, పుదీనాని శుభ్రంగా కడిగి దాన్ని ఆరబెట్టి పొడి చేశాను, పుదీనా 1 స్పూన్. ఓకే, అది మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువగా వేసుకున్నాను. అవును, పుదీనా అనేది కంపల్సరీ వేస్తుంది ఎందుకంటే ఆ ఫ్లేవర్ కోసం. తక్కువ ఎందుకు వేస్తాను అంటే ఇది ఇన్స్టెంట్ బీట్రూట్ షర్బత్ మిక్స్ అన్నాను కదా, సో బీట్రూట్ ఫ్లేవర్ ఎక్కువ తెలియడం కోసం పుదీనా కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను. ఓకే, యాజ్ ఇట్ ఈస్ గా అసలు పుదీనాని మనం యాడ్ చేసామంటేనే దాని వాసన దానికి సెపరేట్ గా ఉంటుంది కాబట్టి అది మనకి తెలిసిపోతుందండి. సో ఓన్లీ మనకి ఇక్కడ కొంచెం వాసన కోసం వేసుకుంటున్నాం కానీ దాని టేస్ట్ డామినేట్ అవ్వకూడదు అని చెప్పేసి. సో ఇందులో మేజర్ గా బీట్రూట్ అని అంటున్నాం కాబట్టి సో బీట్రూట్ పొడిని కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాం. ఇది ఎంత వేస్తున్నావు? 1/4 కప్ వేస్తున్నాను. ఓకే, ఇందులోనే నేను ఏం చేశాను అంటే గులాబీ రేకుల్ని అవును బాగా శుభ్రం చేసుకుని వీటిని ఆరబెట్టాను అన్నమాట. ఓకే, సో ఇవి ఎందుకు వేస్తున్నావు? ఫ్లేవర్ కోసం, గులాబీ ఫ్లేవర్ కోసం. రోజ్ మిల్క్ తాగుతారు అందరూ, ఎందుకు రోజ్ మిల్క్ అంటే ఎంత మందికి నచ్చుతుంది, దాని ఫ్లేవర్ కోసం. సో ఇది కూడా అలాగే, ఇది 1/4 కప్. ఇప్పుడు ఉదయం చెప్తున్నట్టుగా రోజ్ మిల్క్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదండి, అలా కూడా. అండ్ చాలా మందికి రోజ్ అంటే ఎంత ఇష్టం అంటే దాని రేకల్ని అసలు మామూలుగా కనిపిస్తేనే కోసుకొని నములుతూ ఉంటారు రేకల్ని. సో అట్లా అది ఫ్లేవర్ యాడ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం కలర్ కూడా మంచి రోజ్ పింక్ కలర్లో బాగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు యాడ్ చేసాము. ఆ పెటల్స్ అట్లనే ఉంటాయా, రేకలు అట్లనే ఉంటాయా? ఓకే, లేదు అనుకుంటే ఎలాగా మనం ఆరబెట్టుకున్నాం కాబట్టి ఇలా నలిపేస్తే పౌడర్ అయిపోతుంది. రైట్, కానీ కొంతమంది అట్లా గులాబీ రేకులు తెలుస్తూ ఉంటే బాగుంటది కదా చూడడానికి, తినడానికి కూడా. సో మనం అంటే అలా ఉన్నప్పుడు తినేస్తాము, లేదు పిల్లలు అట్లా తినరు అనుకుంటే దాన్ని కొంచెం పొడి చేసుకుని షర్బత్ లో. యాక్చువల్గా ఇవి మనకి అంత పూర్తిగా ఆరినట్టుగా లేవు, కాకపోతే ఏంటంటే ఇంకా బాగా డ్రై అయిపోతే కనుక అసలు మనం నలిపితేనే నలిగిపోతాయి. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అంటే 3/4 వరకు నలిగిపోతే గానీ కొంచెం మనకి అట్లా మిగిలిపోతుందండి. సో ఒకవేళ మీకు రోజు పెటల్స్ అట్లా కనిపించకూడదు, పంటికి తగలకూడదు అనుకుంటే కనుక చక్కగా దాన్ని ఇంకొక రోజు ఎక్స్ట్రా ఆరబెట్టుకున్నామంటే కనుక నీటిలో చక్కగా నలిపేసేస్తేనే అవి మెత్తగా పొడిలాగా అయిపోతాయి. సో ఇవన్నీ వేసేస్తే మనకి ఇన్స్టెంట్ బీట్రూట్ షర్బత్ మిక్స్ అయితే రెడీ అయిపోయింది కదా. అంతేనా, ఇంకేమైనా యాడ్ చేసుకోవాలా? అంతే. జనరల్గా అయితే అందరూ నిమ్మకాయ పిండుకుంటూ ఉంటారు, కానీ నేను ఇందులో పులుపు కోసం ఆమ్చూర్ వేసాను, నల్లుపు వేసాను కాబట్టి అవసరం లేదు. లేదు మాకు పులుపు సరిపోలేదు, ఇంకొంచెం కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఆమ్చూర్ ఎక్కువ వేసుకోండి, లేదంటే నిమ్మకాయ పిండుకోండి. ఈ విషయం అన్నమాట. ఓకే, ఇలాగే ఇన్స్టెంట్ బీట్రూట్ షర్బత్ మిక్స్ మీరు కూడా తయారు చేసుకోవాలి అని అనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూడండి. ఇన్స్టెంట్ బీట్రూట్ షర్బత్ మిక్స్కి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర పొడి, నల్ల జీలకర్ర పొడి, నల్లుప్పు, ఆమ్చూర్, పంచదార పొడి, పుదీనా పొడి, బీట్రూట్ పొడి, గులాబీ రేకులు. ఇన్స్టెంట్ బీట్రూట్ షర్బత్ మిక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో జీలకర్ర పొడి 1/2 కప్, నల్ల జీలకర్ర పొడి 1/2 కప్, నల్లుప్పు సరిపడ, ఆమ్చూర్ 1/4 కప్, పంచదార పొడి 1/4 కప్, పుదీనా పొడి 1 స్పూను, బీట్రూట్ పొడి 1/4 కప్, గులాబీ రేకులు 1/4 కప్పు వేసి బాగా కలుపుకుంటే ఇన్స్టెంట్ బీట్రూట్ షర్బత్ మిక్స్ రెడీ.